సింగర్ సునీత ఇటీవలే రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల క్రితం తన మొదటి భర్తతో విడాకులు చేసుకున్న ఆమె రీసెంట్గా వ్యాపారవేత్త రామ్ వీరపునేని రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సునీత రెండో పెళ్లి టాపిక్ చర్చల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు సునీతపై నెగిటివ్ కామెంట్ చేస్తూ రచ్చకు దిగారు. నిజానికి సునీత రెండో పెళ్లిని ఆమె ఇద్దరు పిల్లలు దగ్గరుండి మరీ జరిపించారు. కుటుంబ సభ్యులందరూ అనుమతిచ్చారు. అయినప్పటికీ కొందరు మాత్రం సోషల్ మీడియాను వేదిక చేసుకుని ఆమె పెళ్లిపై సెటరీ వేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఇటీవల సినీ క్రిటిక్ కత్తి మహేష్ కూడా సునీత మ్యారేజ్ పై సెటరికల్ కామెంట్ చేయడంతో మరోసారి ఇష్యూస్ జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన రోజా సునీతను విమర్శిస్తున్న వారిని కడిగి పారేస్తూ గట్టి కౌంటర్ వేశారు. జీవితంలో ఎన్నో ఆటిపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన సునీత రెండో పెళ్లి చేసుకోవడంతో తప్పేముందని పేర్కొంటూ దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు రోజా. తన పిల్లల కుటుంబ సభ్యుల అనుమతి లభించాక అడగడానికి మీరెవరని ఆమె ప్రశ్నించారు. కొంతమంది పనిలేని విధవలు సునీత పెళ్లి గురించి నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు అసలు వాళ్ళు కాదు, అసలు మనసులేనా అంటూ రోజా మండిపోవడం విశేషం. రెండో పెళ్లి నిర్ణయం అనేది సునీత వ్యక్తిగత విషయమని, దాన్ని విమర్శించే హక్కు అధికారం ఎవరికి లేదంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక పెళ్లి తర్వాత సునీతకు సెలబ్రిటీల నుండి మద్దతు రావడం రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనూ సునీత పెళ్లి తర్వాత మళ్లీ తన రొటీన్ లైఫ్ లో బిజీ అయిపోయారు. ఇక తాజాగా సునీత మీడియాతో మాట్లాడుతూ, ఇండస్ట్రీలో ఉండే పరిస్థితులు నాకు సరిపోలేదు, అందుకే హీరోయిన్ గా చాలానే ఆఫర్ వచ్చినా వాటిని వదులుకున్నాను, సింగర్ గా మాత్రమే కొనసాగి మంచి పని చేశానని సునీత చెప్పుకొచ్చారు. ఇంత సునీతమైన వ్యక్తి మీద నెటిజన్ చేసిన రచ్చ అద్దులు దాటడంతోనే నాగబాబు రోజా వంటి స్టార్స్ ఆమె నిర్ణయాన్ని గౌరవించాలని స్పందించారు. మరి సింగర్ సునీత రెండో పెళ్లి విషయంలో రోజా ఆమెకు సపోర్ట్ చేయడంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.